చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం చూసి ఓటేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉంటే మా పొత్తులు చూసి ఓటేయమని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. పొత్తులు చూసి ఓటేయాలా లేదా రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా జరిగినటువంటి సంక్షేమం అభివృద్ధి చూసి ఓటేయాలా అనేటువంటిది ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారు. సో తప్పకుండా పొత్తుల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ప్రజలకి ఏం చెప్పి ఓడడుతాయి? మేము ముగ్గురం కలిసాం కాబట్టి ఓటేయమని చెప్పి అడుగుతాయా? లేదా మేము గడిచినటువంటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మేము పనిచేసినప్పుడు పేదవాడికి ఏ రకమైనటువంటి సంక్షేమం అభివృద్ధి చేయలేదు కాబట్టి మాకు ఓటేయమని చెప్పని అడుగుతాయా? లేకపోతే నేను ఒక రాజకీయ పార్టీని పెట్టి కేవలం ఇంకో రాజకీయ పార్టీ పల్లకి మోయడానికి మాత్రమే ఉన్నానని చెప్పి ఇంకొకరు చెప్తారా? లేదా రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలు 2014లో అమలు చేస్తామని చెప్పినటువంటి ఒక రాజకీయ పార్టీ ఇప్పటికీ కూడా ఏది అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి ఇంకొక రాజకీయ పార్టీ చేసినటువంటి కార్యక్రమాలను చూసి ఓటేయమని అడుగుతారా? లేదా పరోక్షంగా ఈ రాష్ట్రాన్నే విభజన కారణమైనటువంటి మరో జాతీయ పార్టీ అండదండగా నిలబడి పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తున్నటువంటి ఆ రాజకీయ పార్టీని చూసి ఓటేయమంటారా? దేనికి ఓటేయాలి చెప్పండి? దేనికి కూడా వారికి అర్హత లేదు, ఓటు అడిగేటువంటి అవకాశం కూడా ఈరోజు ప్రతిపక్షాలకి లేవు. ఇటువంటి కూటములు ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం టచ్ కూడా చేయలేరు. మా టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అయ్యేటువంటి దానికి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మళ్ళీ అంతిమ విజయం 2019లో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫలితం వచ్చిందో ఆ ఫలితానికి మించి ఫలితం వస్తుందని చెప్పి అందరం కూడా ఆశాభావన వ్యక్తం చేస్తాము. ఓ పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం 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 అంటుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మేము పోరాటానికి యుద్ధానికి సిద్ధం, ఎన్నికలకి సిద్ధం, మళ్ళీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలని ఓడించడానికి సిద్ధం, ఈ రాష్ట్రంలో పేదవాడిని గెలిపించడానికి సిద్ధం అని చెప్పి మేము చెప్తా ఉంటే అమిత్ షా గారి ఇంటి ముందుకెళ్ళి మేము పొత్తులకి సిద్ధం, మేము సీట్లు తగ్గించుకోవడానికి సిద్ధం, మేము ఎన్ని సీట్లు ఇస్తే అన్నింటిలో పోటీ చేయడానికి సిద్ధం, మీరు మాతో కలిసి రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం, దానికి మేము సిద్ధం, మీరు ఎన్ని రోజులన్నా మేము ప్రజా సమస్యల్ని ప్రజల్ని మా పార్టీని వదిలేసి మీతో కాపురం చేయడానికి సిద్ధం అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి వారి పరిస్థితి, అసలు ఆ రాజకీయ పార్టీలకు పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఓట్లు వచ్చాయి, అసలు వీళ్ళు వెళ్ళి అంత బలవంతంగా వారిని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది అనేటువంటిది వారి సమాధానం చెప్పాలి. రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంది, కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి చెప్పింది, ఏం సమాధానం చెప్తారు వీళ్ళిద్దరూ? అంటే దానికి మేము స్వాగతిస్తున్నాం, దానికి మేము ప్రత్యక్షంగా మేము మద్దతు ఇస్తూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేసేయండి లేకపోతే ఇంకేదన్నా చేసేయండి, రాష్ట్రాన్ని అమ్మేయండి అని చెప్పి చెప్పినా సరే మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దానికి మీరు ప్రత్యక్షంగా వీళ్ళు మద్దతు ఇస్తున్నట్టేనా అనేటువంటి విషయాన్ని కూడా వారు సమాధానం చెప్పాలి. ఇటువంటి ఈ అంశమే కాదు, విభజన చట్టంలో ఉన్నటువంటి అనేక అంశాలన్నింటినీ కూడా వీరు సమాధానం చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ వీరు ఎంత చెప్పినా ఏది చెప్పినా ఎలా చేసినా సరే వారికి ప్రజలు మద్దతు పలికేటువంటి ప్రసక్తే లేదు. ఈరోజు చివరికి నేను చూసాం రాత్రి పొత్తులు సంబంధించినటువంటి మీటింగ్లు అయిన తర్వాత కూడా ఆయనకి ఇవ్వకివ్వకి 24 సీట్లు పాపం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే దాంట్లో కూడా మళ్ళీ 3 సీట్లు తగ్గించేశారు. ఇవ్వకొక 3 పార్లమెంట్ సీట్లు ఇస్తే అందులోనే ఆయనట 145లో 1 తగ్గించుకుంటాడట, ఈయన 24లో 3 తగ్గించుకోవాలి, ఏం న్యాయం ఉందండి? పాపం ఆయన ఎంత అమాయకుండా చేస్తారండి ఆయన్ని. ఆ పక్కన నాదల్లి మనోహర్ గారు ఇద్దరు కూర్చొని మరి వేయాలి, ఏం చెప్తున్నారు, మాది తినాలే మీది తినాలని అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ అమాయకుడు మధ్యలో కూర్చొని ఏం చేస్తున్నాడో ఏం అర్థం అవ్వట్లేదు. పాపం వాళ్ళు జనసేన పార్టీ నాయకులకి ఏం సమాధానం చెప్తాడో, వాళ్ళ జనసైనికులకి ఏం సమాధానం చెప్తాడో, లెట్స్ వెయిట్ అండ్ సీ.